वजीर बरखी जगदीश रेड्डी ने भी ऐवान असम्बली में नागार्जुन सागर के रुकने असम्बली आनजहानी नौमुला नरसिम्हैया की खिदमात को भरपूर खराज अकीदत पेश किया। नरसिम्हैया गारी मृति पट प्रगाढ़ सानुभूति गौरव मुख्यमंत्री गारु चेप्पिनट्लु नित्यं पेद प्रजल कोरकु बड़ बलहीन वर्गाल अभ्युन्नति कोरकु आलोचिंचिन व्यक्ति परितपించిన వ్యక్తి ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అప్పటికే ఉన్న ఇంకా భూస్వామి పెత్తందారి తనకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి కొనసాగింపుగా నల్గొండ జిల్లాలో కొనసాగిన ఉద్యమంలో భాగస్వామి అయిన రాఘవరెడ్డి గారి ఆశయాల్ని పునికిపుచ్చుకొని వారి మాట నిలబెట్టే పద్ధతుల్లో ఉపన్యాసం కూడా వారి పద్ధతుల్లోనే ప్రతి అక్షరం కూడా నేర్చుకొని ముందుకు సాగిన వ్యక్తి ఆ తర్వాత క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు ఉద్యమం సాగుతున్న సందర్భంలో మొట్టమొదటిగా నాకు వారి వ్యక్తిగతంగా పరిచయం అయింది। నేను అప్పటికి జరుగుతున్న ఉద్యమంపైన కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో తీసుకున్న వైఖరి గురించి ప్రశ్నిస్తూ నేను వ్యాసాలు రాస్తున్నప్పుడు ఒక పత్రికలో వచ్చే వ్యాసం గురించి సూర్యాపేటకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నాకు కలిసి అన్న నువ్వు రాసిన వ్యాసం మీద మా పార్టీలో చర్చ జరిగింది తీవ్రంగా నేను మొత్తం దాన్ని బేస్ చేసుకొని కొట్లాడిన నేను బాగా డిఫెన్స్లో పడ్డది రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పలేకపోయి ఇట్లాంటి విషయాలు చర్చకు పెట్టొద్దు అని చెప్పి దాన్ని దౌర్జన్యంగా ఎజెండా నుంచి తీసేసిండ్రు। ఇట్లా జరిగింది కొట్లాడాల్సిందే తప్పకుండా అందరం నేను కూడా ఏదో సందర్భంలో కలిసి వస్తా అనుకుంటున్నా మీరైనా మేమైనా పేద ప్రజల కొరకు కొట్లాడుతున్నాం సార్ చెప్పండి కేసీఆర్ గారికి తప్పకుండా నేను ఒక రోజు కలిసి వస్తాను నన్ను మీ దాంట్లో పెట్టుకోండి అనే మాటను కూడా వారు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది। వారు మాట ఇచ్చిన సందర్భం ఆ పద్ధతిలోనే 2014 ముందు ఎన్నికల ముందు వారు ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ కావడం వారు కూడా ముఖ్యమంత్రి గారు నాతో చెప్పి నరసింహయ్య గారు వస్తా అంటున్నారు తప్పకుండా ఆ జిల్లాలో మనకు ఉపయోగమవుతుంది పేదల గురించి కొట్లాడిన నాయకుడు రావడం అనేది తప్పకుండా తీసుకొని మనం వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంతో వారిని ఆహ్వానించి నాగార్జునసాగర్లో వారిని పోటీ చేసే అవకాశం ఇవ్వడం ముఖ్యమంత్రి గారు సరే ఆసారికి వారు చివరి క్షణంలో వెళ్ళడం వల్ల ఓటమి పాలైనరు తక్కువ మార్జిన్తో అయినప్పటికీ కూడా భయపడకుండా ఎక్కడైతే అవకాశం ఇచ్చినో సారు అక్కడే కొనసాగి అక్కడి ప్రజల మన్ననలు పొంది 2018లో అవకాశం ఇచ్చినప్పుడు వారు గెలుచుకోవడం జరిగింది। వారు ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు వారికి కూడా వ్యవసాయం పట్ల ఎక్కువ మక్కువ ఉండేది బాగా మొన్న ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు చనిపోతారని ఊహించలేదు తనకంటే కొన్ని నెల రోజుల ముందే ఒక చిన్న అస్వస్థత గురే ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించి నాకు చెప్పాలి కదా మీరు ముందే నాకు సమాచారం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పాను అన్నప్పుడు అనుకోలేదన్నా ఏదో చిన్నదే కదా ఒక నిమిషం వచ్చి వస్తాను హాస్పిటల్కి వచ్చి వస్తాను అనుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఒకసారి నా పొలానికి రావాలి నువ్వు కూడా నాకు కూడా తప్పకుండా సజెషన్ ఇవ్వాలి వ్యవసాయంలో నాకంటే మంచిగా ముందుకు పోతున్నావు వ్యవసాయంలో ఆదాయం పెంచే పద్ధతులు ఏందో చెప్పాలి నాకు కూడా నేను ఏదో రొటీన్గా చేస్తా ఉన్నా అని చెప్పి చెప్పి ఆవులు కూడా అదే బాగా పెంచుతున్నానని తెలిసింది నాకు కూడా ఇవ్వుకొని నేను కూడా చేస్తా తప్పకుండా నువ్వు చేసిన పద్ధతుల్లో చేయాలి మొత్తం నేర్పాలి మనం ప్రజలకి రైతాంగానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వ్యవసాయాన్ని ఆదాయం పెంచుకోవడానికి ఎట్లా తాపత్రయపడుతున్నది చెప్పాలి రైతాంగంతో కొత్త వ్యవసాయ పద్ధతులు అలవాటు చేయించాలి ఇది ప్రభుత్వంగానే కాదు మనం వ్యక్తిగతంగా కూడా చేయాలి తప్పకుండా ఇది అని చెప్పి వారు ఎన్నో విషయాలు నాతో పంచుకున్న సందర్భం కానీ దురదృష్టవశాత్తు విధి ఈ రకంగా చేస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు। మరి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ కరియే లైక్ కరియే ఆర్ కమెంట్ కరియే ఆర్ హా ప్రెస్ ద బెల్ ఐకాన్ తో ఎవ్రీ అప్డేట్ కే లియే థాంక్యూ సో మచ్।